వెల్కమ్ బ్యాక్. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కేపీసీటీకి మించి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో మిగులు జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. బ్యారేజ్ దగ్గర నీటి లభ్యతకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై ఇరిగేషన్ ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ ఎన్ కృష్ణారావుతో రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వేసవిలో కూడా జీవనది గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నది. అయితే ఇంత భారీగా నీరు రావడం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని బ్యారేజీలోని 12 గేట్లను ఎత్తివేసి సముద్రంలోకి మిగులు జలాలన్నింటినీ కూడా విడుదల చేయడం జరుగుతున్నది. అయితే ఇంత పరిస్థితి, నీరు కూడా సమృద్ధిగా దొరకడం, ఇంత పరిస్థితి ఎలాగ ఉన్నది, ఎందువలన ఈ కారణాలు ఏంటి అనేది ఇక్కడ దగ్గర మన దగ్గర ఇన్ఛార్జి చీఫ్ ఇంజనీరు కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాగున్నది గోదావరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎగువ జలాల ఇన్ఫ్లో ఎలాగున్నది, అవుట్ఫ్లో ఎలా? ఇప్పుడు గోదావరి సంబంధించి మనకి సీలేరు నుంచి బలిమల నుంచి నీళ్ళు వాడుతుంది. బలిమల దగ్గర పవర్ ప్రొడక్షన్ చేసే వరుసా గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు వదలడం జరుగుతుంది. వాళ్ళు 2500 నుంచి 3000 వరకు వదులుతున్నారు బలిమల వాళ్ళు, వాళ్ళ పవర్ ప్రొడక్షన్ బట్టి. అదేవిధంగా సీలేరు దగ్గర ఒక 2000 క్యూసెక్కుల నీరు పవర్ ప్రొడక్షన్ చేసి వదలడం జరుగుతుంది. ఈ రెండు కలిసి మనకి 4000 నుంచి 5000 వరకు కూడా బ్యారేజ్ రావడం జరుగుతుంది. మొన్నటి వరకు రబీ క్రాప్ రబీ క్రాప్కి డ్రింకింగ్ వాటర్కి 20 వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాలువలు కట్టివేసి కింద సంవత్సరం చేసిన ఆధునీకరణ పనులు బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడం చేస్తున్నాం. అందువల్ల కాలువలకు నీరు కట్టివేయడం జరిగింది. అదేవిధంగా రబీ క్రాప్ పని కూడా అయిపోవడం వల్ల ఇప్పుడు నీరు అవసరం లేదు. అదేవిధంగా చెరువులన్నీ కూడా నిండి మళ్ళీ ఒకవేళ ఎక్కడన్నా చెరువులకు అవసరం ఉంటే మధ్యలో ఎప్పుడైనా అవసరం అయితే నీరు విడుదల చేయడానికి ఆలోచిస్తాం. ఈ లోపల వచ్చే నీటిని పర్యావరణ సమతుల్యం కోసం వచ్చిన నీటిని బ్యారేజీ 3 టీఎంసీలు నిండింది కాబట్టి వచ్చిన సర్ప్లస్ అంటే బహుశా 4000 నుంచి 5000 వరకు వచ్చిన నీటిని రోజుకి 4000 నుంచి 5000 వరకు మేము గోదావరిలో వదలటం జరుగుతుంది. ఆ నీటిని కింద గోదావరి గట్టున ఉన్న గ్రామాల్లో పశువులు నీరు తాగడానికి కానీ అలాగే జీవరాశులకు కూడా బతకడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మడ అడవులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జీవిత సమతుల్యానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అంటే గతంలో కంటే ఈసారి ఎలాగున్నది? గతంలో కూడా ఇప్పుడు 2016, 2017, 2018 చూసినట్టయితే అప్పుడు కూడా ఇంత నీరు వదిలేరండి, ఇప్పుడు అంత ఎక్కువ? ఇప్పుడు 2016, 2018లో నీరు కొంచెం ఎక్కువ వదిలాం, 2017లో తక్కువ వదిలాం. ఈ సంవత్సరం ఏంటంటే మనకి రోజుకంటే రఫ్గా నెలకి 150 క్యూసెక్కులు వదలాల్సి వస్తుంది. దీన్ని ఉపయోగించుకునే విధంగా మనకి ఏమైనా అవకాశం ఉందో పట్టిసీమ తోడుకోవడానికి కానీ ఇంకే విధంగా అవకాశాలు పరిశీలించి వాటిని ప్రారంభించే మన ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని ప్రారంభ అంటే అక్కడ కూడా పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి చూసుకుని పట్టిసీమ కూడా లిఫ్ట్ చేసుకోవడం కానీ తర్వాత గోదావరి మీద కొవ్వూరు ఏరియాలో లిఫ్ట్లు ఉన్నాయి వాటి నుంచి కూడా నీరు తీసుకుని మెట్ట పంటలకి వినియోగించుకునే విధంగా మేము చేసుకున్న ఆల్రెడీ చిన్న లిఫ్ట్ స్కీములు కుమారదేవం ఇట్లాంటి లిఫ్ట్ గోటాల అవన్నీ కూడా పంపింగ్ స్కీములు వాళ్ళు ఆపరేట్ చేసుకుని సమ్మర్ క్రాప్స్కి నీళ్లు వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లెవెల్స్ అవి పర్మిట్ చేసి అన్ని విధంగా పరిశ్రమ నుంచి కూడా తోడుకునే అవకాశం కానీ అక్కడ అధికారులు మా ఉన్నతాధికారులు సమాలోచన చేసి అక్కడ పరిస్థితి పెట్టంటే ఏ విధమైన వర్కులు లేకుండా నీరు వదలడానికి అవకాశం ఉంటే పట్టిసీమ నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సార్, కాలువలు మూసివేసిన తర్వాత ఆధునీకరణ పనులు ఏమాత్రం జరుగుతున్నాయి? ఎన్నికలు కూడా అన్న ఇబ్బందికరంగా మాకు ఆధునీకరణ సంబంధించి కొత్త పనులు ఏమీ చేపట్టలేదు. గత సంవత్సరం చేసి ఉన్న బ్యాలెన్స్ పనులే ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. దాంట్లో 100 కోట్ల పనులు కింద సంవత్సరం మిగిలిపోయినా ఆ పనులన్నీ కూడా చేపట్టడం జరిగింది. అవి అన్ని కాలాలు, ఈస్టర్న్ కెనాల్ కానీ సెంట్రల్ కెనాల్ కానీ వెస్టర్న్ కెనాల్ అన్నింటి మీద కూడా పనులు జరుగుతున్నాయి. అవి మనం జూన్ 1 వీక్ లోప పూర్తి చేయడానికి మేము నిర్ణయించుకుని పనులు చేయడం జరుగుతుంది. సార్, మళ్ళీ కాలువలు ఎప్పుడు తెరిచే అవకాశం? కాలువలు మన ఐఏబి తీర్మానం ప్రకారం జూన్ 1వ తేదీని తెరవాల్సి ఉంటుంది. సార్, ఈ గోదావరి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే వేసవి తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నది. ఈ వాటర్ ఇలా రావడం కానీ ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం అన్నది జూన్ వరకు ఉంటుంది అంట? అంటే మనకి ముఖ్యంగా వచ్చే నీరంతా బలిమెల సిలేర్ రిజర్వాయర్ నుంచి వస్తుంది. మనకి లోకల్ క్యాచ్మెంట్లో వచ్చేది చాలా తక్కువ కాబట్టి బలిమెల సిలేర్లో పవర్ ప్రొడక్షన్ ఉన్నంతకాలం మనకి నీరు వస్తూ ఉంటుంది. వాళ్ళు పవర్ ప్రొడక్షన్ చేసినంతకాలం మనకి ఈ విధంగా నీరు వస్తూ ఉంటుంది. సార్, వాటర్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం కారణంగానే ఈ వృధాగా సముద్రంలోకి వృధాగా పోతున్నాయి అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇది వృధా అనేది లేదండి, ఇది వృధా అనేది తప్పుడంచనా. ఎందుకంటే మనం గోదావరిలో వదిలిన నీరు వృధా కాదు. ఎందుకంటే గోదావరి బెడ్లో మనం నీళ్ళు వదిలితే మనం ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అంటాం,
పర్యావరణ సమతుల్యం కోసం ఈ నీరు ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా కూడా అవసరం కూడాను. కాబట్టి అనేది ఆ ఆలోచన ఆ మాట అనేది తప్పని ఖండిస్తున్నాను. అయితే గోదావరిలోకి గోదావరిలోని ఎక్కువగా మిగిలిన జలాలు రావడంతో దాంట్లోని మిగిలి జలాలన్నింటినీ కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇది అయితే ఏ విధంగా వృధాగా పోదు, ఎన్విరాన్మెంట్ కాపాడటం కోసం అయితే పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈ అంతా నీరు వృధాగా వదలవలసిన అవసరం ఉంటుంది. ఇది గత 3 ఏళ్ళ నుంచి కూడా ఈ రకంగా జరుగుతున్నదని చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో కూడా 230,000 కుసిక్కుల నీరు వరకు మే నెలలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెలలో కూడా చూసినట్లయితే ఆ స్థాయిలో వరకు కూడా ఈసారి కూడా ఎక్కువ సముద్రంలోకి విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. అయితే జలాశయానికి సంబంధించి ఎక్కడా ఎటువంటి నీటి కొరత లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. జూన్ మొదటి వారంలో మళ్ళీ కాలువలు తెరిచే అవకాశాలు ఉంటాయి. ఈ కాలువలు తెరిచేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టి ఈలోగా అన్నింటిని కూడా సిద్ధం చేస్తామని చెప్తున్నారు. అయితే గతంలో ఉన్న ఎన్నికల కోటి కారణంగా కొన్ని నిధులు మిగిలిపోవడం వల్ల పాత పనులనే మళ్ళీ ఈసారి కూడా 100 కోట్ల రూపాయల మేరకు పనులు చేపడటం జరుగుతున్నదని చెప్పేసి చీఫ్ ఇన్ఛార్జి చీఫ్ ఇంజనీర్ అయిన కృష్ణారావు గారు చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్ ఎన్టీవీ.